హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ టుడేస్ అవర్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఉష్ణం అనేది హాట్ బాడీ నుంచి వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ఉష్ణం ప్రసారం అవుతుంది అనేటటువంటి యాక్టివిటీని చేద్దాం for this activity we require hot water and a cold water and two glasses a thermometer first of all pour the cold water in a glass and also hot water in another glass cold water Hot water. First of all, observe the temperature in the thermometer. Here, the thermometer, the mercury level. Observe the mercury level in the thermometer. Now you can see that. So this is the room temperature. This room temperature, the garunna, twenty thermometer lo unna mercury room temperature the garundi. రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి ధర్మామీటర్ని ముందుగా కోల్డ్ వాటర్లో డిప్ చేద్దాం చల్లని నీటిలో కనుక ఉంచినట్లయితే ధర్మామీటర్ యొక్క రీడింగ్ డిక్రీజ్ అవడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు అబ్జర్వ్ ద డిక్రీజింగ్ ఇన్ థర్మామీటర్ రీడింగ్ యూ కెన్ అబ్జర్వ్ ద డిక్రీజ్ ఇన్ ద థర్మామీటర్ రీడింగ్ ఫ్రమ్ రూమ్ టెంపరేచర్ నుంచి థర్మామీటర్ యొక్క రీడింగ్ డిక్రీజ్ అవుతూ ఉండడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు స్లైట్గా డిక్రీజ్ అవుతుంది వై బికాస్ ఇక్కడ కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ అనేది కూల్ బాడీ లాగా బిహేవ్ చేస్తుంది అదేవిధంగా థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యురీ ఈజ్ ఏ హాట్ బాడీ లాగా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే ధర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంది కోల్డ్ బాడీ దానికన్నా తక్కువ టెంపరేచర్లో ఉంది కాబట్టి కోల్డ్ వాటర్ అనేది కోల్డ్ బాడీ లాగా పనిచేస్తుంది ధర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యురీ హాట్ బాడీ లాగా పనిచేస్తుంది సో హాట్ బాడీ నుంచి కూల్ బాడీ లోపలికి అంటే ధర్మామీటర్ లోపల నుంచి హీట్ అనేది కూల్ వాటర్ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వెన్ హీట్ ఈజ్ లాస్ బై ద మెర్క్యురీ వెన్ ద హీట్ ఈజ్ లాస్ బై ద మెర్క్యురీ ద మెర్క్యురీ విల్ బీ కంప్రెస్డ్ అంటే మెర్క్యురీ వేడిని గనక పోగొట్టుకున్నట్లయితే అది కుంచుకుపోతుంది కాబట్టి మెర్క్యురీ లెవెల్ డిక్రీజ్ అవ్వడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఇదే థర్మామీటర్ని తీసుకొని హాట్ వాటర్లో కనుక డిప్ చేసినట్లయితే ఇప్పుడు లోగా ఉన్నటువంటి థర్మామీటర్ రీడింగ్ మెర్క్యురీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ హాట్ బాడీ కోల్డ్ బాడీ ఏదంటే హాట్ వాటర్ అనేది హాట్ బాడీ ధర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యురీ కోల్డ్ బాడీ ఎందుకంటే ధర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ ఇప్పటిదాకా చల్లని నీటిలో ఉంది కాబట్టి కోల్డ్ వాటర్లో ఉంది కాబట్టి లెస్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ధర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ యొక్క టెంపరేచర్ కన్నా లెస్గా ఉంటుంది కాబట్టి ధర్మామీటర్ మెర్క్యూరీ ఇన్ ద థర్మామీటర్ ఈజ్ ఎ కోల్డ్ బాడీ అండ్ హాట్ వాటర్ ఈజ్ ఎ హాట్ బాడీ కాబట్టి హాట్ వాటర్ నుంచి ధర్మామీటర్ లోపలికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ వాటర్ టు మెర్క్యురీ ఇన్ ద ధర్మామీటర్ ధర్మామీటర్లో ఉన్న మెర్క్యూరీ లోపలికి వేడి ఉష్ణం అనేది ప్రసారం అవ్వడం జరుగుతుంది అందువల్ల మెర్క్యురీ లోపలికి ఎప్పుడైతే వేడి ట్రాన్స్ఫర్ అయిందో హీట్ చేస్తున్నప్పుడు మెర్క్యూరీ ఎక్స్పాండ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు థర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసము ఎక్స్పాండ్ అవ్వడాన్ని గమనించవచ్చు వ్యాకోచించడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి దీని ద్వారా ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే వేడి అనేది ఉష్ణం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రసారం అవుతుంది ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అనేటటువంటి ఈ విషయాన్ని ఈ యాక్టివిటీ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరిగింది Thank you. Thank you for watching. Please like, share, and subscribe. <laughs>